హాయ్ బీ వెల్కమ్ టు అదే మరొకణం నిర్మి ప్రసాద్ వృద్ధుడిపై మంత్రి వీరంగం సమస్య చెబితే ఇంతేనా ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది మన ఆంధ్రప్రదేశ్లోనే మరి ఏదైతే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏదో సామాజిక సాధికార యాత్ర అని చెప్పేసి బస్సు ద్వారా చేస్తున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీ సోదరులందరూ మరి ఈ విధంగా వస్తారు ప్రజలందరి దగ్గరికి వెళ్తా ఉంటారు అని చెప్పేసి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాత్ర అనేది చెప్పారు కదా ఆ యాత్ర ఏ విధంగా ఉందో మనకు తెలియందేం కాదు ఎక్కడికక్కడ ఖాళీ దర్శనం దర్శనమిస్తున్నాయి సరే ఈ అంశం ప్రక్కన పెడితే మరి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు కదా గతంలోనే సో ఏదేమైనా పేర్లు ఏదేమైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వెళుతున్నారా ఆ ప్రజల పైన ఏదైనా సరే వీరంగం చేయడానికి దాడులు చేయడానికి వెళుతున్నారా అచ్చంగా ఇదే జరిగింది ఆ మంత్రి గారు ఎవరు అంటే మేరుగా నాగార్జున గారు ఆయన ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సో ఈరోజు ఏం జరిగింది అంటే ప్రజలందరి దగ్గరికి వెళ్ళారు ప్రజల దగ్గరికి ఎందుకు వెళతారు ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా సరే వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి వెళ్తారు కానీ ఇక్కడ సమస్య చెప్పడమే పెద్ద సమస్యగా మారింది సో ఓ వృద్ధుడు సదరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సైడు కాలవలు సరిగ్గా లేవు డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదు వలన దుర్గంధం వస్తుంది అంటే కంపు కొడుతుంది అని అని చెప్పేసి ఆయన చెప్పాడు దీంతో మరి ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ ఆ వృద్ధుడిని నెట్టేశారట సో అంతటితో ఆగిందా ఆయన అనుచర వర్గం ఉంటుంది కదా ఆ అనుచర వర్గం మామూలుగా కాదంటే ఇక బండ బూతులు తిట్టారంట ఆయన్ని ఇక అదంటారు ఇదంటారు ఇక అదేమిటి అంటే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని కూడా చెప్పి ఉండవచ్చు ఏదైనా జరగవచ్చు సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మాత్రం ఆయన ప్రజలు కాదా ప్రజల్లో వ్యక్తి కాదా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి కాదా మరి ఈ విధంగా చేస్తూ ఉంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఇది ఎక్కడ జరిగింది బాగా ఆ మంత్రి గారి సొంత నియోజకవర్గం చుండూరు మండలంలోని దుండిపాళెం అక్కడ చోటు చేసుకుంది సో దీనిని బట్టి ప్రజలారా మీరే ఆలోచించండి ఓ ప్రక్కన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పి పంపిస్తున్నారు వీళ్ళకి పదే 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 వీళ్ళు మీటింగులు పెడుతున్నారు కదా మీటింగులు పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి సీఎం గారు చెప్తున్నారుగా మరి సీఎం గారు చెబుతున్నట్టు వీళ్ళు వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలను పరిష్కరించాలి అంటే ఇక్కడ సమస్యలు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆ పథకాల గురించి మాత్రమే అడుగుతున్నారేమో బహుశా ఆ నవరత్నాల్లో వీళ్ళు ఏదైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు ఏవైతే వస్తున్నాయో అవి రాకపోయినా వస్తూ వస్తూ ఆగిపోయినా ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాలి కానీ ఒక డ్రైనేజీ సిస్టమ్ కానీ ఒక రోడ్లకు సంబంధించిన వ్యవహారం కానీ ఇంకా ఏదైనా సరే ఈ యొక్క మరమ్మతులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఏదైనా సరే మౌలిక సదుపాయాలు నీటి కొరత కావచ్చు ఇట్లాంటివి ఏదైనా సరే ప్రశ్నించకూడదేమో ఇవాళ జరిగిన ఘటనను బట్టి అదే మనకు అర్థమవుతూ ఉన్నది సో ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆ నాయకులు ఏం చేయాలి మీ ఊరిలో ఉన్న సమస్యలు ఏంటి ఇదే ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదా దోమల బెడద ఎక్కువగా ఉందా సో దానికి ఏం చేయాలి అని అని చెప్పేసి సదరు అధికారులతో చెప్పి ఆ పని వేగవంతంగా పూర్తయ్యేలాగా చేయాలి కానీ ఇక్కడ ఏమి జరగట్లేదే అదేమిటి అంటే మీ కుటుంబంలో లబ్ధి చేకూరితే మాకు ఓటేయండి మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటు ఏంటా మంచిది ఇదేనా ఒక పథకం కింద ఓ పదో పదిహేను వేలో ఇచ్చారనుకుందాం ఆ పదిహేను వేలు ఇస్తే సరిపోతుంది అటు సైడ్ కాలం అవసరం లేదు అందులో దోమలు వచ్చినా పర్వాలేదు ఆ దోమల వల్ల వీళ్ళు రోగు రోగులైపోయినా పర్వాలే ఏదైనా రోగాలు వచ్చేసి వాళ్ళు తీవ్ర అనారోగ్య పాలైపోయినా కానీ లేదు లేదు మాకు పథకాలు వస్తే మా ఇంట్లో మంచి జరిగిందని మాత్రమే చూడమంటున్నారా దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ప్రజలు సో ఇక్కడ ప్రజలకి కావాల్సింది ఏంటి అంటే పథకాలు కావాలి నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి దాంతోపాటుగా ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి అవన్నీ కూడా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది సదర మంత్రులపైనే ఉన్నది అదేమిటి అంటే ప్రతిపక్షాలపైనో ప్రతిపక్ష నాయకుల పైన కట్టడం వాళ్ళపైన నోరేసుకొని పడిపోవడం అట్లా చేస్తే ఉపయోగం ఉండదు ప్రజలకి ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి ఒకవేళ మీ చేతిలో లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళండి అంతేగాని అసలు ఎవరైనా సరే సరే నిజంగానే రాజకీయాల్లో నాయకులు ఎలా ఉంటారు అంటే ఎవరైనా సరే సమస్య చెప్పినప్పుడు చేసినా చేయకపోయినా సరే చూద్దాంలే పెద్ద అయినా ఖచ్చితంగా చేద్దాంలే సరే చేయటం చేయకపోవడం తర్వాత విషయం ఆ మాట మాట్లాడే విధానం అలా ఉంటుంది మనం మామూలుగా రాజకీయాల్లో చూస్తాం గత దశాబ్దాలుగా ఇదే ప్రక్రియ జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు దానికి విచిత్రంగా నిదనంగా ఏమవుతుంది అంటే ఏంటి నీకు అది చేయాలా ఇచ్చేయాలా అనే పరిస్థితికి వచ్చింది ఇక దానికి తోడు తానా అంటే తందానన్నట్లుగా వెనకాల అనుచరులు ఉంటారు కదా ఏయ్ మా మంత్రి గారిని అడుగుతావా మా ఎమ్మెల్యే నిలదీస్తావా ఈ పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు కనుక మనం చూస్తే రోజుకొకటి రోజుకొకటి ఇవాళ ఇవాళ ఈ రోజు ఈ ఘటన గురించి మాట్లాడుకుంటున్నాం కదా మీరు ఈ వారంలో చూసుకోండి ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి శ్రీకాకుళం నుంచి ఏదైతే తిరుపతి సైకిల్ మీద యాత్ర చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సాని భూతిపరులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ యాత్రలు చేసుకుంటే వాళ్ళని ఆ రకంగా పుంగునూరు నియోజకవర్గంలో ఆ సూర్య అనే వ్యక్తి వాళ్ళ చేత బట్టలు ఇప్పించి వాళ్ళపైన నానా బూతులు మాట్లాడారు వాళ్ళని అవమాన పాలు చేశారు ఇక దాని తర్వాత ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో ఒక ఆర్టీసీ డ్రైవర్ అతన్ని ఏ విధంగా విచక్షణ రహితంగా కొంతమంది యువకులు కొట్టారు అంటే వైసీపీ ప్రభుత్వం చేయించిందని ఎవరు అనరు కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దీనిపైన ఎవరన్నా ఖండిస్తున్నారా లేదే మరి సాక్షాత్తు ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ గారు ఆయన ఏమని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు చస్తారు పోని దానికి మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజకీయంగా చస్తాడు అని అని చెప్పేసి అన్నారు మరలా ఆ వివరణలు ఏమని చెప్తున్నారు ఒక మాట అటు ఇటు తూలిద్ది అని అంటే ఎట్లా మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఎంపీ ఒక ఎంపీ స్థానంలో ఉండి ఒక మాట అటు ఇటు అయిపోయింది సర్దుకోండి అంటే ఎలా సర్దుకుంటారు ఖచ్చితంగా సర్దుకునే మాటలు కాదు మనం ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడుతున్నామంటే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడేసాము అది ఇప్పుడు తొందరలో వచ్చేసిందో లేదా పొరపాటునొచ్చేసిందో వచ్చింది కూడా అని ఒక మాట కొంచెం అటు ఇటు వచ్చింది నా ఉద్దేశం ఏంటి అంటే ఆయన రాజకీయంగా చచ్చిపోతాడు అనేది ఆ పదం అక్కడే సవరించుకోవచ్చుగా కానీ సవరించలా ఆ తర్వాత మీడియాలో అనేక రకాలుగా వచ్చేసరికి చివరికి దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం సో దీనిని బట్టి వైసీపీపై ప్రజలకు ఏ విధమైన అభిప్రాయం కలుగుతుందో అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పేసి మరి ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు కదా ఆ పాదయాత్ర చేసిన క్రమంలో ప్రజా సమస్యలన్నీ తెలుసుకున్నారు ఖచ్చితంగా అవన్నీ పరిష్కరించబడతాయని చెప్పేసి ప్రజలు నమ్మకం ఉంచే కదా ఆయనకు ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ప ఆయనకి పదవి ఇచ్చింది మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి పోని ఎక్కడైనా సరే కనీసం ప్రభుత్వం తరపున ఎవరైనా ఖండిస్తున్నారా మరి హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అది వాళ్ళ బాధ్యత ఎక్కడైనా సరే హోమ్ మినిస్టర్ గారు ఇటీవల కాలంలో ఎప్పుడైనా ఏ ఎక్కడైనా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కానీ ఏ విషయంపైన ఖండించారా ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి కదా మరి బాధ్యత వహించారా లేదే మరి ఇది పరిస్థితి సో ఇక్కడ ఏంటి అంటే పదవి అనేది అలంకరణకు మాత్రమే అన్నట్లుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో నేను ఎస్సీలకు ఎంతమందికి పదవులు ఇచ్చాను బీసీలకు ఎంతమందికి పదవులు ఇచ్చాను మైనార్టీ సోదరులకు ఎంత పట్టం కట్టానని చెప్పేసి అంటున్నారు కదా దానివల్ల ఉపయోగం ఏంటి ఏ రోజైనా రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఇలా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇలా ఉంది ఇంతమంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాను దానివల్ల శాంతి భద్రతలు మంచిగా ఉంటాయని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడింది లేదే ఏ విషయం వచ్చినా సరే ప్రభుత్వ సలహాదారులు ఏంటో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మరి గోరంట్ల మాధవ్ గారు చేసిన కామెంట్ పైన ఎక్కడ స్పందించాల సో కోర్స్ వైసీపీ అనేది కొంత డిఫెన్స్లో పడిపోయింది ఈ వ్యాఖ్యల వల్ల మరింత ఇబ్బంది పడతా ఉన్నది మరి దీనికి వాళ్ళు వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే దానికి ఎవరైనా చేయలేం సో అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది అనుకొని కప్పిపుచ్చుకుంటే ఇవాళ సామాజిక సాధికార యాత్ర అని చెప్పేసి ఆ బస్సు యాత్ర చేస్తున్నారు కదా ఆ బస్సు యాత్రలో ఆ విధంగా ప్రజలు అసలు ఎక్కడ రావట్లేదు కదా మరి దాని గల కారణం ఏంటి అని చెప్పేసి విశ్లేషించుకోవాలి అలా విశ్లేషించుకోకుండా లేదు లేదు మా యాత్ర బాగానే ఉంది జనం బాగానే అవుతున్నారు కావాలని కొన్ని మీడియాలో ఎలా వస్తున్నాయి మీటింగ్ స్టా స్టార్ట్ అవ్వకముందు ఖాళీ కుర్చీలు లేకపోతే మీటింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు చూపిస్తున్నారు అనడానికి కూడా అవకాశం లేకుండా ఒక మంత్రి గారు మాట్లాడుతుండే ఖాళీ కుర్చీలు ఉన్నాయని చెప్పేసి వీడియోలో బయటకు వచ్చినాయి మరి దానికి ఏం సమాధానం చెప్తారు సరే వాటిని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అనుకుంటే ఇక మిమ్మల్ని మీరే మోసం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది మొత్తం మీద ఇక్కడ ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక వృద్ధుడు మరి అక్కడ స్థానికంగా ఉన్న సమస్య డ్రైనేజీ సమస్య గురించి మాట్లాడుతూ ఉంటే దానికి స్పందించకపోగా ఈ విధంగా ఆ వృద్ధుడి పైన వేయటం తర్వాత దుర్భాషలాడటం అంటే మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వృద్ధుడి పైన మంత్రి గారి వీరంగం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ